हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल हर हर विहारी। एर्ली मॉर्निंग श्रीवारी दर्शन चुस्कनी तिरुमलला किंदा तिरुपतिकि वच्चेसा। इप्पुडु कपिल तीर्थम की वेल्तुन्ना। रेलवे स्टेशन नुंची कपिल तीर्थम की 4 किलोमीटर्स उंदी। आटोलु 100 रूपीस चार्ज चेस्तारु। ई फ्लैओवर अयिते चाला पेद्द फ्लैओवर अंड इक्कडि नुंची ओक 3 किलोमीटर्स अयिते उंडिद्दि। अंड ई फ्लैओवर असलु चाला बागुंडिद्दि, एंदुकंटे ఈ ఫ్లైఓవర్కి ఉన్న ప్రతి పిల్లర్ మీద శ్రీవారి నామాలు అయితే వేసున్నాయి. చాలా బాగుంది, నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇది మీకు చూపిస్తాను. ఇదిగోండి, చూసారు కదా, ఇలా ప్రతి చాలా పెద్ద ఫ్లైఓవర్ అండ్ ప్రతి పిల్లర్కి శ్రీవారి నామం అయితే చాలా బాగా వేశారు. ఐడియాస్ ఎవరికి వచ్చిందో కానీ చాలా బాగుంది. ఇక్కడ కపిల తీర్థంలో శివుణ్ణి అయితే పూజిస్తారు. అసలు అక్కడ ఎందుకు కపిల తీర్థం అని పేరు వచ్చిందో చూద్దాం, తెలుసుకుందాం. కృతయుగంలో కపిల మునేశ్వరు ద్వారా తపస్సు చేసి తపస్సుకు మెచ్చిన శివుడు భూమిని చీల్చుకొని స్వయంభూలింగంగా ఇక్కడ ప్రత్యక్షం అయ్యారు. అలాగే కపిల గోవు ఇక్కడ రోజు శివలింగానికి క్షీరాభిషేకం చేయడం వల్ల ఇక్కడ ఈ క్షేత్రానికి అయితే కపిల తీర్థం అని పేరు వచ్చింది. ఇక్కడ శివుణ్ణి కపిలేశ్వరుడు అని పిలుస్తారు. అలాగే ఇక్కడ అగ్నిదేవుడు కూడా పూజించినందుకు ఇక్కడ అగ్నిలింగం అని కూడా పిలుస్తారు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ టెంపుల్ స్టార్టింగ్లో ఆవులు చూసారా, వీటిని కాశీ గోవులు అని కూడా పిలుస్తారు. వీటిని దర్శించుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం. తిరుపతికి వచ్చిన ప్రతి ఒక్కరు కంపల్సరీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత కపిల తీర్థంకి వచ్చి దర్శనం చేసుకొని అయితే చాలామంది వెళ్తారు. కపిల తీర్థంలో స్నానం చేసిన వారి పాపాలు తొలగిపోతాయి అని చెప్పి భక్తులు అయితే నమ్ముతారు. ఆంజనేయస్వామి టెంపుల్ అయితే స్టార్టింగ్లో ఉంది. అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. 10వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని చోళులు పాలించేవారు. సో అప్పుడైతే ఇక్కడ కపిలేశ్వర స్వామికి టెంపుల్ అయితే నిర్మించారు చోళ రాజులు. లోపలికి అయితే వచ్చేసాం, చూసారు కదా చాలా బాగుంది టెంపుల్. ఇక్కడ వాటర్ఫాల్ అయితే ప్రజెంట్ ఇప్పుడు ఎక్కువ లేదు, కానీ కొంచెం లైట్గా రెయిన్ సీజన్స్ అలాంటప్పుడు అయితే చాలా బాగుండిద్ది ఇక్కడ వాటర్ఫాల్. అది ఇక్కడ ఎవరైనా స్నానాలు అవి చేయాలనుకున్నా సరే ఇక్కడ ఇక్కడ తీర్థంలో స్నానాలు చేసి దర్శనంకి అయితే వెళ్తారు. అండ్ మనం కావాలనుకుంటే అక్కడ చివర వాటర్ఫాల్లో ఉంది కదా, అక్కడికి కూడా వెళ్ళి రావచ్చు. ఇప్పుడు దర్శనం అయితే చేసేసుకొని బయటకు వచ్చేసాం. దర్శనం అయితే చాలా బాగా అయింది అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.